హాయ్ అండి, వెల్కమ్ టు రియల్ కిచెన్. ఈరోజు రియల్ కిచెన్లో నేను క్యాబేజ్ తాలింపు చేస్తున్నానండి. ఈ క్యాబేజ్ తాలింపు చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో రాస్తానండి. ఇది ఏ విధంగా చేసేదో చూద్దాము. ముందు కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, తర్వాత ఎండుమిర్చి, ఆ తర్వాత ఆనియన్స్ ఇలా వేసుకొని ఇవి మూడు ఫ్రై చేయాలండి. ఈ విధంగా ఫ్రై అయ్యాక కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై అయ్యాక ఆనియన్స్ కొంచెం సగం బాయిల్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ వేసుకోవాలి. క్యాబేజ్ వేసుకున్న తర్వాత ఇందులో కాస్త పసుపు పొడి వేసుకోవాలండి. అలాగే ఉప్పు, సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇది స్లోగా కలుపుకోవాలి. ఈ విధంగా స్లోగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా సాల్ట్ పసుపు అంతా మిక్స్ అయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ వదిలేయాలండి. ఇప్పుడు ఆ క్యాబేజ్ మొత్తం ఉడికిపోయింది చూడండి. ఇలా క్యాబేజ్ మొత్తం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము పప్పుల పొడి వేసుకోవాలండి. ఈ పప్పుల పొడి తయారు చేసుకునేకి పుట్నాల పప్పు, ఎండుమిర్చి, ఎండు కొబ్బెర వేసి మిక్సీ వేసుకుంటే ఈ పప్పు పొడి రెడీ అవుతుందండి. ఈ పొడి ఒక 3-4 స్పూన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా బాగా కలుపుతూ ఫ్రై అయితే చాలండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా క్యాబేజ్ తాలింపు రెడీ అయిపోయింది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రియల్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.